నగరం అంతా గ్రేటర్ ఎన్నికల జోస్ కనిపిస్తుంది మొత్తానికి గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కావేశం చేసుకోవడానికి బీజేపీ ఇటు టీఆర్ఎస్ ఇద్దరు ఇరు పార్టీలు ఎన్నికల ప్రచారాలు హీటెక్కిస్తున్నాయి అయితే మనం ప్రస్తుతం అయితే మనం ప్రస్తుతం అక్బర్బాగ్ డివిజన్ బీజేపీ అభ్యర్థి నవీన్ రెడ్డి గారితో ఉన్నాము సార్ చెప్పండి ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది ఈరోజు అక్బర్బాగ్లో చాలా అనుకూలమైన పరిస్థితి ఉంది ప్రజల్లో నరేంద్ర మోడీ గారి పట్ల బండి సంజయ్ గారి పట్ల భారతీయ జనతా పార్టీ పట్ల ప్రత్యేకమైన మనసుకు హత్తుకునే విధంగా ఈరోజు వాళ్ళ ప్రేమ అభిమానాన్ని ప్రచారానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ అభిమానం రూపంలో మనకు చాటుతున్నారు వాతావరణం తప్పకుండా చాలా మంచి వాతావరణం ఉంది ఒక నమ్మకం ఏంటంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ అక్బర్ బాగ్లో తప్పకుండా విజయకేతం ఎగిరేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాను అయితే మరోవైపు తాజాగా చూస్తున్నాము మీ ప్రచార రథాన్ని ఎంఐఎం కార్యకర్తలు కానీ పిల్లలు కానీ మొత్తానికి దాన్ని ఫ్లెక్సీలు చింపడం కానీ ఇలాంటి ప్రయత్నాలు చేశారు దీనిపై మీరేమనుకోవాలి ఎన్ని అడ్డంకులు పెట్టినా ఏ రకమైన ప్రయత్నాలు చేసినా చిన్న పిల్లలతో చేయించుకున్నారు పిల్లలకు రెచ్చగొట్టి చేసినంత మాత్రాన ఏవి జరగవు ఏ విషయా ఏ రకమైన భయభ్రాంతులకు గురయ్యే కార్యకర్తలం కాదు మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం ఎటువంటి సంకటాలకైనా ఎటువంటి విషయాలకైనా ధీటుగా నించిన సత్తా శక్తి మాకుంది తప్పకుండా వాళ్ళ రీతిలో సమయం వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళ రీతిలో సమాధానం చెప్తామని చెప్తున్నారు మరోవైపు ఎంఐఎం నాయకులు ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించి ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించి మీకు కరెంటు బిల్లులు కానీ వీటి కానీ ఏ అధికారి మీ దగ్గరకు రాడు మేము మమ్మల్ని గెలిపించండి ఇదే కంటిన్యూ అవుతుంది అని చెప్పి పాత ప్రచారం చేస్తున్నారు దీనిపై మీ కామెంట్ వాళ్ళు అధికారం అడ్డం పెట్టుకొని వాళ్ళ సమాజాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఈ రకమైన రిగ్గింగ్లు చేసి బూత్ మేనేజ్మెంట్లు చేసి గెలుస్తున్నారు కాకపోతే ఈసారి తప్పకుండా వాళ్ళకి అసలుంటి అవకాశాలు మేము తప్పకుండా ఇయ్యము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కట్టుదిట్టంగా అన్ని బూత్లో కానీ అన్నిట్లో ఉంటుంది వాళ్ళు చేసిన హామీలు గతంలో చూడవచ్చు ఈ కాలనీలో కూడా అనేక రకాలుగా ప్రామిసులు చేసి కానీ ఏం చేయలేదు అది టీఆర్ఎస్ ఉండొచ్చు ఎంఐఎం ఉండవచ్చు ఇక్కడ ఎంఐఎం కూడా ఏ రకమైన కార్యక్రమాలు చేయలేదు ఏ రకమైన సేవలు చేయలేదు ప్రజలకు అందుబాటులో అస్సలుకి లేదు ప్రధానంగా ఎంఐఎం పార్టీ మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పరస్పరం మాటలు దాడి చేస్తున్నారు ఎన్నికల ముందే ఇలాంటి చర్యలు చేస్తుంటారు దీనిపై మీరేమంటారు ఇదంతా ఎన్నికల జిమ్మిక్ అనమాట అంటే ఇప్పుడు గతంలో మనము ఒక చిన్న ఉదాహరణ ఆషాఢ మాసంలో పెళ్ళికూతురు పెళ్ళికూతురు అత్తగారింటి అమ్మగారింటికి పోతుంది అంటే ఆ అమ్మగారింటికి పోయినంత మాత్రం మళ్ళీ రాకుండా ఉంటుందా మళ్ళీ వస్తుంది అత్తగారింటికి గట్లనే ఈరోజు కూడా అత్తగారింటికి అమ్మగారింటికి అత్తగారింటికి వెళ్ళి అమ్మగారింటికి పోయినట్టు ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎంకి దూరంగా ఉన్నట్టు నటిస్తుండ్రు ఇంక ఇవన్నీ కథలు పడినంత మాత్రాన పబ్లిక్కు దీన్ని స్వీకరించే పరిస్థితులు ఎట్టి పరిస్థితులు లేరు ఇక్కడ పరిస్థితికి వస్తే టీఆర్ఎస్ ప్రజలని మోసం చేసింది ముఖ్యంగా యువతని మోసం చేసింది ఈరోజు యువత ఉద్యోగాల పేరు మీద ఈరోజు నిరుద్యోగులు ఎంతోమంది నిరుద్యోగ వృత్తి అన్నాడు ఉద్యోగాల అవకాశాలు అన్నాడు ఈ ఒక్క ఉద్యోగం వచ్చింది లేదు ఈరోజు ఇంటర్ విద్యార్థులు వాళ్ళ అశ్రద్ధ కారణం వల్ల ఎంతోమంది ఆత్మ బలిదానానికి గుర గురైన వాళ్ళ పట్ల చే వాళ్ళ పైన స్పందించిన ముఖ్యమంత్రి లేరు తప్పకుండా ఇక్కడ యువత ప్రతి ఒక్కరు దానికి ధీటుగా సమాధానంగా వాళ్ళ ఆత్మకు శాంతి కలిగే విధంగా వాళ్ళకు ధీటుగా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్గా ఓటింగ్ రూపంలో భారతీయ జనతా పార్టీని గెలిపించి వాళ్ళకి ఆత్మక శాంతి కలిగిస్తుందని చెప్పి మా విశ్వాసం మరోవైపు టిఆర్ఎస్ పార్టీ ప్రతి ప్రచారంలో బీజేపీ పార్టీ అంటే ఒక మత కలహాల పార్టీ ఆ పార్టీకి ఓటేస్తే మత కలహాలు సృష్టించే అవకాశం ఉంది అని ప్రచార ప్రతి ప్రచారంలో కేటీఆర్ గారు తెలుపుతున్నారు అయితే దీనిపై మీరేమంటారు మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తా అన్న పార్టీ ఏదో మనం గ్రహించితే తెలుస్తుంది మతం ఆధారంగా ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పి మాట్లాడిన పార్టీ ఏదో చూస్తే ఏది మతత్వ పార్టీ అనేది తెలుస్తుంది ఈరోజు కేవలం రిజర్వేషన్ పేరుపైన ఈరోజు అగ్రవర్ణ కులాలకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఎందుకు అమలు చేస్తలేదండి ఇక్కడ అంటే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ నోచుకోలేరా కేవలం ముస్లిం మెజారిటీ అంటే ముస్లిం సం వాళ్ళ కోసమే ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తుందా అంటే వీళ్ళకి టెన్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ అమెండ్మెంట్ చేయడానికి మీకు ఏమైంది అంటే రిజర్వేషన్ పేరు పైన మత కలహాలు వాళ్ళకు మతపరంగా చేసేది ఎవరన్న పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ముసుగులో కేవలం ఓట్లు చీల్చడానికి ఇక్కడ ఓట్ ఓట్లు చీల్చడానికి ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థులను నించోబెట్టడం మేనేజ్మెంట్ చేయడం హిందూ ఓట్లు డివైడ్ చేయడానికే చర్యలు చేస్తుంది సీన్ ఆ జోష్ భాగ్యనగరంలో కనిపిస్తుంది అంటారా తప్పకుండా దుబ్బాకలో ఏదైతే జరిగిందో తప్పకుండా ఈరోజు ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అవుతుంది తప్పకుండా మేయర్ సీట్ని తప్పకుండా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది ఫైనల్గా అక్బర్బాగ్ డివిజన్ ప్రజలకు మీరేం తెలుపుతున్నా అక్బర్బాగ్ డివిజన్ ప్రజలకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను దయచేసి ఈఎంఐఎం టీఆర్ఎస్ ఆడే నాటకాలకు గమనించండి మీరు గతంలో కూడా మీరు చూశారు ఇప్పుడున్న టిఆర్ఎస్ అభ్యర్థి ఏ రకంగా మోసపూరితమైన వ్యవహారాలు చేసిండో యువతని ఏ రకంగా ఆకట్టుకొని ఏ రకమైన లోబ లోపాయ ఒప్పందాలకు తీసుకపోయి ఎంఐఎంతో కల్పించాడు ఒక ఎమ్మెల్యే బ్యానర్ లేపించి ఎంఐఎం ఫోటో లేపించి ఎంఐ ఎమ్మెల్యేతో తరచు కరిచే వ్యక్తికి కేవలం హిందూ సమాజాన్ని విభజించి ఓట్లు చీల్చే ప్రయత్నమే చేస్తుండే కానీ ఆయన మాకు పోటీగానే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యావత్ ప్రజలు చైతన్యవంతులైన తప్పకుండా భారతీయ జనతా పార్టీని అక్కున చేసుకునే విధంగా ఈరోజు ప్రజల స్పందన మేము ఇంటింటికి పోయినప్పుడు మాకు కనిపించింది తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈసారి అక్బర్ అక్బర్బాగ్లో తప్పకుండా విజయకేతనం ఎగిరిస్తుంది